చికెన్ ఫ్రై ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా క్రిస్పీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. చికెన్ ఒక కేజీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద స్పూన్ వేసుకోవాలి. వేసుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ వేసుకొని కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో వాటర్ అంతా ఎవాపరేటే వరకు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలి. వాటర్ ఏమీ వేయకూడదు. వాటర్ వేయకుండానే చికెన్లో ఉన్న వాటర్తోటే మగ్గనివ్వాలి. స్టవ్ ఆన్ చేసుకుని 2 నిమిషాలు హైలో పెట్టుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో చికెన్లో ఉన్న వాటర్ అంతా మగ్గే వరకు బాయిల్ చేసుకోవాలి. వాటర్ ఏమీ వేయకూడదు. వాటర్ వేస్తే ఫ్రై చేసుకునేటప్పుడు ముక్క చెదిరిపోతుంది. దగ్గరగా బాయిల్ అయింది, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేరే బాండీలో ఆయిల్ వేసుకుని బాయిల్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. బాయిల్ చేసుకున్న చికెన్ వేసుకుని హై ఫ్లేమ్లో 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో మార్చుకుని బాయిల్ చేసుకున్న చికెన్ వేసుకుని 2 నిమిషాలు హైలో ఫ్రై అవ్వనివ్వాలి. వెంటనే కలపకూడదు, 2 నిమిషాలు అయ్యాక కలపాలి. రెండు నిమిషాలు ఫ్రై అయ్యాక మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలి, మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాక గరం మసాలా పౌడర్ 1 స్పూన్ వేసుకొని కలుపుకొని 5 నిమిషాలు సిమ్లో ఫ్రై చేసుకోవాలి.
5 నిమిషాలు సిమ్ లో ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.